కృష్ణుడి గారు అధ్వాన స్థితులకి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ని చెప్పుకునే పరిస్థితి రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ వాసులుగా బాధాకరమైన అంశమే డెఫినెట్గా. బట్ ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్లో ఆ వాస్తవం కాదని చెప్పి చెప్పుకోవచ్చు, లేదంటే రెక్టిఫై చేసుకునే పరిస్థితి వచ్చి సవాల్గా నిలబడి దాన్ని ఒక ఛాలెంజ్గా కూడా తీసుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఉందా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది? విజయ్ గారు, మైకు దర్శన్ గారికి, కృష్ణ గారికి, ప్రేక్షకులకు నమస్తే. చెప్పండి. ఇక్కడ మనం రెండు కోణాలలో ఈ అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్లకు సంబంధించి, విద్యుత్కు సంబంధించి, నీళ్లకు సంబంధించి. రెండవది, కేటీఆర్ గారి వ్యాఖ్యలు. ఆయన మొదట వ్యాఖ్యలు చేసి అర్ధరాత్రి పూట ఆయంతమైతే పూసినట్టు మళ్ళా నాకు సోదర సమానుడు, నేను వాళ్ళను బాధించుంటే ఆ ఉద్దేశంతో అనలేదు, కాకపోయేలేదుగా చేశాను అని ఆయన మాట మార్చిన వాటి వెనకాల ఒక స్పష్టమైనటువంటి రాజకీయ ఆలోచన, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఆశించే కేటీఆర్ గారు ఆ వ్యాఖ్యలు చేశారని నేను భావిస్తా ఉన్నాను. ఆర్థిక పరమైనటువంటి అని ఎందుకు అంటున్నానంటే, క్రడై సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పాడు, హైదరాబాదు అది అంతర్జాతీయ నగరం, అది ఎదిగిపోతున్నది, విస్తరిస్తున్నది, దేశంలోనే గొప్పది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవైపున అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి విధ్వంసానికి పూనుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక నగరం అంటూ లేకుండానే పోయింది, హైదరాబాదు అభివృద్ధి చెందుతున్నది, ఇక్కడికే వచ్చి స్థిరాస్తులు కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అభివృద్ధికి కేంద్రంగా హైదరాబాదు ఎదుగుంది, పెరిగిపోతున్నది, ఇంకా రండి అని పరోక్షంగా పెట్టుబడులను ఆహ్వానించడం అనేటువంటిది ఆయన వ్యాఖ్యలో నాకు కనిపిస్తూ ఉంది. సరే, ఆయన ఆహ్వానించిన అంతర్లీనంగా భావంతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఈ గడిచిన 2-3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలామంది అమరావతి వైపున చూసినటువంటి ఒకనాటి వాళ్ళు హైదరాబాదుకు తిరిగి వెళ్ళి హైదరాబాదు వైపునే పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యల తర్వాతనే ఆయన అన్నాడు, తెలంగాణ ప్రాంతం వాసులు కూడా కొంతమంది అమరావతి వైపున పోయి భూములు కొన్నారు, కానీ తర్వాత అక్కడ పరిణామాలు చూసిన తర్వాత నష్టపోయామని కుమిలిపోతున్నారు అని మరో టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యల పూర్వరంగంలో జరిగిన చర్చల సందర్భంగా మాట్లాడితే నేను విన్నాను. అంటే టార్గెట్ ఈ పెట్టుబడులను హైదరాబాదుకు సమీకరించుకోవడం అనేటువంటిది ఉన్నది అనేది మనం గమనించాలి. రెండవది రాజకీయం. ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ కేటీఆర్ గారు డిఫెన్స్ బ్యాటిల్ చేస్తున్నారు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఒకవైపున బీజేపీ, రెండవ వైపున కాంగ్రెస్, ఇద్దరు కూడా ముప్పేట దాడి చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. అలాగే షర్మిల గారు ఆమె ఒక పార్టీ పెట్టుకొని జనంలోకి వెళ్ళి ఆమె ఏదో ఆమె చెప్తున్నది. సరే, వీటన్నింటినీ అందరికీ ఒకే సమాధానం అన్నట్టుగా చూడండి, పక్క రాష్ట్రంలో రోడ్ల ఎంత అధ్వానంగా ఉన్నాయో, కరెంటు పరిస్థితి చూడండి, తెలంగాణలో చూడండి అని చెప్పడం ద్వారా హైదరాబాద్ను మోడల్గా చూపెట్టడం ద్వారా, అంటే హైదరాబాదే తెలంగాణ అంతా కాదు, తెలంగాణ రూరల్ ప్రాంతంలో ఎలా ఉన్నదో, గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి వాళ్ళు ఏం ప్రస్తావన చేయరు అనుకోండి, హైదరాబాద్నే ప్రధానంగా చూపిస్తారు. అందువల్ల ఒక రాజకీయ కోణం ఉన్నది ఇక్కడ, ప్రత్యక్షులను కార్నర్ చేయడానికి, డిఫెన్స్ లో పడేయడానికి, తాము ఏదో గొప్ప చేసేస్తున్నామని చెప్పడానికి. అందువల్ల వాటికి ఆ కోణం ఒకటి.